ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినము కూడా మీతో మాట్లాడడము ఎంత గొప్ప భాగ్యమో కదా. ఆయన వాక్యము ద్వారా మనతో కూడా మాట్లాడుచున్నారు. ఈ దినము కూడా ఆయన మాట మీ కొరకై చెప్పబడినది. దేవుడు ఏ వాక్కునిచ్చుచున్నారో తెలుసా? సామెతలు 16:33 చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము, కార్యమును దేవుడు సఫలము చేయును. మీకు కార్యము సఫలము చేయుట దేవుని వశము. ఏదో ఒక కార్యము జరగనంటున్నది, సిద్ధించనంటున్నది, సఫలము కానంటున్నది, అడ్డుపడి అడ్డుపడి పోతోందని కలవరపడుతున్నారు కదా. ఏం కార్యము? మీ జీవితంలోనే, చదువులో, ఉద్యోగంలో, బిజినెస్లో, ఒక స్థలంలోనో ఇంట్లోనో తీసుకునే సందర్భంలో ఎంత ప్రయత్నం చేసినను చివరి సమయంలో ఆటంకమైపోతోంది, సఫలము కానంటున్నది అని అనుకుంటున్నారా? దేవుడు మీకు వాగ్దానము చేయుచున్నారు, కార్యము సఫలము చేయుట యెహోవా వశము, నా వలన నీకు ఆ కార్యము సిద్ధించును, అది సఫలమగును అని దేవుడు చెప్పుచున్నారు. అలాగా సఫలమగును ఈ దినమే. ఈ దినము ఆ అద్భుతమును మీరు చూచెదరు. మీరు విశ్వసించారంటే ఆ ఆశీర్వాదమును పొందుకుంటారు. దాని కొరకే ఆయన సిలువలో అన్ని చేసి ముగించెను. మనకు కార్యము సిద్ధింపచేయుట కొరకు, సఫలము చేయుట కొరకు సిలువలో మన పాపములు, శాపములు, ఈ ఆటంకములు కలుగుజేయు కార్యములు ఉన్నవి కదా. పాపము ఆటంకము కలిగించును, శాపము ఆటంకము కలిగించును, సాతానుడు అడ్డు కలిగించును. వీటన్నిటి మీద ఆయన సిలువలో విజయము సాధించెను, అన్నింటినీ మోసి తీర్చెను. కనుక మీకు కార్యము సఫలమగును. దీన్ని విశ్వసించుతారా? యేసుక్రీస్తు నా జీవితంలో ఉన్న ఆటంకమును కలుగజేసే కార్యములన్నీ సిలువలో మోసి తీర్చెను, కనుక నాకు కార్యము సఫలమగునని విశ్వాసంతో ప్రార్థించారంటే వెంటనే జరుగును. ఇప్పుడు ఈ దినము చెప్పండి, దేవా, కార్యసిద్ధి యెహోవా వల్ల కలుగునని చెప్పిన వాగ్దానము నాకైనది, నా కొరకై సిలువలో అన్నింటినీ మోసి ముగించి తిరి, ఆటంకాల్ని తొలగించి తిరి కార్యములను సఫలము చేయుచున్నారు, నేను అద్భుతమును చూడబోవుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్.